ఉన్న భూములను వేల ఎకరాలను లక్షల ఎకరాలను ట్రెంచ్లు కొట్టారు మమ్మల్ని వెళ్ళగొట్టారమ్మా ఇప్పుడు మేము కూలీలుగా పనిచేస్తున్నాం అసలు బతుకు తెరువు లేకుండా పోయిందని ఎంత మంది ఎన్ని కుటుంబాలు నాకు వాళ్ళ గోడు చెప్పుకొని వాళ్ళ గోస చెప్పుకొని బాధపడ్డారు కానీ పట్టించుకునే వాడు ఉన్నారా దున్న పోతు మీద వాన పడినట్టు ఫారెస్ట్ ఆఫీసర్ల మీద కాలు పట్టుకున్న కేసీఆర్ గారి మనసులో ఏదైనా చలనం వచ్చిందా కనీసం చీమ కుట్టినట్టైనందా కేసీఆర్ గారికి ఈ రోజు పొద్దున ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది కేవలం తన భూమిని తన కాకుండా చేశారు అని ఈ రోజు పొద్దున పేపర్లో వచ్చిన విషయం ఇది ఇలా ఒకటి కాదు రెండు కాదు లక్షల ఎకరాలు కేసీఆర్ గారు గుంజుకున్నాడు గుంజుకోవడానికి పేదల భూములే కావాల్సి వచ్చినాయా కలెక్టర్ ఆఫీస్ కావాల్సి వచ్చినా పేదోళ్ల భూములే రైతు వేదికలు కావాల్సి వచ్చినా పేదోళ్ల భూములే ఈ వనము చేయాలన్నా పేదోళ్ల భూములే శ్మశానాలు కావాలైనా పేదోళ్ల భూములే మీ భూములే కావాల్సి వచ్చాయా కేసీఆర్ గారికి ఎందుకు కారణం అట్టడుగున ఉన్న వర్గం కాబట్టి అంటే వీళ్ళు ఎవరిని ప్రశ్నించలేరు వీళ్ళు పోరాడలేరు అని కేసీఆర్ గారి ధీమా కేసీఆర్ గారు ఇంత అన్యాయంగా ఇచ్చిన భూములను కూడా లాక్కుంటున్నారంటే పాపం వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళ తండ్రుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను కూడా లాక్కున్నాడంటే అసలు కేసీఆర్ గారి ఛాతిలో గుండెనా బండనా ఆడవాళ్ళని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని వ్యాన్లలో ఎక్కించి రాత్రి ఆడవాళ్ళని కూడా చూడకుండా రాత్రులు కూడా పోలీస్ స్టేషన్లలోనూ పెట్టి నానాచాకరీ చేయించుకొని పాపం ఖమ్మం జిల్లాలోనే 21 మంది మహిళలు చంటి పిల్ల తల్లులను కూడా చూడకుండా జైళ్లలో పెట్టి లాఠీలతో కొట్టి నానాచాకరీ చేయించుకొని ఆఖరికి కాళ్ళు పట్టుకుంటే తప్ప మంచినీళ్లు కూడా ఇవ్వలేదు జైల్లో ఇది రౌడీల రాజ్యం కేసీఆర్ గారు పార్టీ టిఆర్ఎస్ పార్టీ దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు వాళ్ళు మాత్రం బాగుపడిపోతున్నారు కానీ సామాన్య ప్రజలకు మాత్రం నిలువు నీడలేదు వాస్తవం కదా ఈరోజు అప్పులు పాలయ్యి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు 8 సంవత్సరాలలో 8000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కారణం కేసీఆర్ గారు గొప్పగా చెప్తున్నాడు రైతు బంధు ఇస్తున్నానని ఎవరికి అందుతుంది రైతు బంధు ఎవరికి కావాలి బోడి 5000 రైతు బంధు 25000 ఇచ్చే పథకాలను అన్నిటినీ బంధు పెట్టి 5000 ఇచ్చి నేను గొప్పగా ఇస్తున్నానని చెప్తున్నాడు కేసీఆర్ గారు అదే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యాపారం ఎందుకు పండగ అయ్యింది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చారు ఎరువులు సబ్సిడీ మీద ఇచ్చారు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు బోర్లు వేసుకుంటామంటే సహాయం చేశాడు పంట నష్టపోయిందంటే నష్టపరిహారం కూడా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇప్పుడున్న కేసీఆర్ గారు ఏమైనా ఇస్తున్నారా ఒక్క పథకం అంటే ఒక్క పథకం కూడా లేదు ఇన్పుట్ సబ్సిడీని బంద్ పెట్టారు ఎరువుల్ని బంద్ పెట్టారు విత్తనాల మీద సబ్సిడీని బంద్ పెట్టారు యంత్ర లక్ష్మిని బంద్ పెట్టారు పంట నష్టపోతే కనీసం పంట నష్ట పరిహారం ఇచ్చే దిక్కు కూడా లేని దిక్కుమాలిన పాలన కేసీఆర్ పాలన అన్ని పథకాలను బంద్ పెట్టి 25000 రూపాయలు ఇచ్చే పథకాలను అన్నిటినీ బంద్ పెట్టి 5000 ఇచ్చి గొప్పగా ఇస్తున్నాను అంటున్నాడు కేసీఆర్ గారు అంటే 5000 మీ చేతుల్లో పెడుతున్నాడు 25000 మీ చేతుల్లోంచి తీసుకుంటున్నాడు అది కేసీఆర్ గారి గారడి అందుకే కదా ఈ రోజు రైతులు అప్పుల పాలైపోతున్నారు అందుకే కదా ప్రతి రోజు 5-6 మంది రైతులన్న ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పురుగుల మందైనా తాగుతున్నారు లేకపోతే ఊరేసుకుంటున్నారు ప్రతి రోజు 5-6 మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రుణమాఫీ చేస్తానన్నాడు కేసీఆర్ గారు ఎంతమందికి రుణమాఫీ చేశాడు 39 లక్షల మందికి చేస్తానని చెప్పి 3 లక్షల మందికి అది కూడా 25000 లోపున్న వారికి చేశారు 36 లక్షల మందికి ఎగ్గొట్టాడు కేసీఆర్ గారు పట్టించుకుంటున్నారా అసలు రైతు గోస ఎవరైనా వింటున్నారా పాలకులనే వాళ్ళు పట్టించుకోవటం లేదు బంగారు తెలంగాణ అన్నారు ఏమైంది మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతుల్లో పాలన పెడితే ఈరోజు ఏం చేశాడు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు తెలంగాణను మేమే తెచ్చామని చెప్పుకుంటున్న వాళ్ళు తెలంగాణ ద్రోహులుగా మారారు తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారి వల్ల కాదు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చింది తెలంగాణ వాళ్ళ శవాల మీద సింహాసనం వేసుకొని ఇప్పుడు పాలన చేస్తున్నాడు కేసీఆర్ గారు దొరలాగా రాజులాగా పాలన చేస్తున్నాడు పోలీసులను పనోళ్ళలాగా వాడుకుంటున్నాడు దొంగల రాజ్యం రౌడీ రాజ్యంగా మారింది ఇదా బంగారు తెలంగాణ
బంగారు తెలంగాణ అని చెప్పి పేదోళ్లకు అసలు బతుకే లేకుండా చేశాడు కేసీఆర్ గారు. బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మార్చారు. బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా మార్చారు. ఎవరు బాగుపడ్డారు? ఎవరు బాగుపడ్డారు ఈ తెలంగాణలో? ఒక కేసీఆర్ గారు ఆయన కుటుంబం మాత్రమే బాగుపడ్డారు. రబ్బర్ చెప్పులు వేసుకొని స్కూటర్ నడుపుకుంటూ తిరిగేవాడు కేసీఆర్ గారు. ఇప్పుడేమో ప్రైవేట్ విమానాలలో తిరుగుతున్నాడు. వాస్తవం కాదా? వాళ్ళ కుటుంబాలకేమో 5 ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న పేదలకు మాత్రం ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అద్దెకు ఇంట్లో ఇంటున్న వాళ్ళు ఈరోజు ఫామ్ హౌసులు 100 ఎకరాల్లో ఫామ్ హౌసులు పెట్టుకొని భోగాలు అనుభవిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు కేసీఆర్ గారు పేపర్లో చూస్తే చెప్తారు, కేసీఆర్ గారు 860 కోట్ల రూపాయలంట, 860 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఉందంట. టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో 860 కోట్లు అకౌంట్లో ఉందంట. ప్రతి నెల వడ్డీయే 3 కోట్లు వస్తుందట. ఆ వడ్డీ డబ్బులే 25 కోట్లు బ్యాంకులోనే ఉందంట. అంటే అవసరం లేకున్నా కూడా డబ్బు ఉందట, అది వడ్డీ మల్టిప్లై అవుతుందట, వడ్డీకి వడ్డీ ఉందంట, అసలుకు అసలు ఉందంట. ఎవరికి? టీఆర్ఎస్ పార్టీ పార్టీకి, టీఆర్ఎస్ నాయకులకి, టీఆర్ఎస్ పార్టీకి ఈ బ్యాంకు బ్యాలెన్స్. మరి ప్రజలకు బ్యాంకు బ్యాలెన్స్ ఉందా? రాష్ట్రానికి మాత్రం 4 లక్షల కోట్లు అప్పు తెచ్చాడు కేసీఆర్ గారు. అంటే రాష్ట్రం అప్పులు పాలైపోవచ్చు, ప్రజలు అప్పులు పాలైపోవచ్చు, ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవచ్చు, కేసీఆర్ గారు మాత్రం బాగుండాలి, టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఫుల్గా ఉండాలి, కేసీఆర్ గారు మాత్రం ఆయన కుటుంబంతో జల్సాలు చేసుకోవాలి. ఇది ఈరోజు తెలంగాణలోని వాస్తవం. మంచి నూనె రేటు పెరిగిందా? అవునన్న, అన్ని రేట్లు పెరిగాయి. ఏది పెరగలేదు? ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయి, ఇంటి పన్నులు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగింది, డీజిల్ పెట్రోల్ పెరిగింది, వంట నూనె పెరిగింది, కూరగాయలు కూడా పెరిగింది. అంటే మనుషులు బ్రతకాల్సిన అవసరమే లేదు. పాలకులేమో బాగుండాలి, పేదవాళ్ళ నడ్డి విరవాలి. పేదవాళ్ళు ఎవ్వరూ బ్రతకడానికి లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు ఇచ్చాడు, గోధుమలు ఇచ్చాడు, చక్కెర ఇచ్చాడు, నూనె ఇచ్చాడు, ఆఖరికి ఉప్పు కారం కూడా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కేసీఆర్ గారు ఏమిస్తున్నారు? ఊళ్ళో నీళ్లు లేవు, రోడ్లు లేవట, మద్యం మాత్రం ఏర్లై పారుతుందట. వాస్తవం కాదా? ఈరోజు గుడులు బడులు కన్నా వైన్ షాపులే ఎక్కువ ఉన్నాయి. మద్యం మీద వచ్చే ఆదాయంతో ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతున్నాడు కేసీఆర్ గారు. ఆడవాళ్ళు ఎలా ఉన్నారు? ఆడవాళ్ళకి రక్షణ ఉందా? ఆడవాళ్ళకి గౌరవం ఉందా? ఆడవాళ్ళకి విలువ ఉందా? ఏమీ ఆలోచనే లేదు. ఆడవాళ్ళకి ఎలాగో లేదు. కనీసం 4 సంవత్సరాలు 6 సంవత్సరాల చిన్న పిల్లల మాన ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోయిందంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు వస్తారు, మంచి మంచి హామీలు ఇస్తారు, మంచి మంచి మాటలు చెప్తాడు. ఆయన గారడి మాటలకు అందరూ పడిపోతారు, గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తాడు. మనం నమ్మి ఓట్లేస్తున్నాం. ఇకనైనా మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. అది కూడా 5 సంవత్సరాలకు 1సారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం. అది మీకోసం వాడండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం వాడండి, మీకోసం, మీ సంక్షేమం కోసం ఆలోచించే వాళ్ళ కోసం వాడండి. అప్పుడే మీరు, మీ జీవితాలు, మీ గ్రామాలు బాగుపడతాయి. ఎన్నికలు వస్తే కేసీఆర్ గారు మళ్ళీ వస్తాడు. కేసీఆర్ గారు ఒక్క మాట కూడా నిలబెట్టుకునే అలవాటు లేదు కేసీఆర్ గారికి. అపరిచితుడు కేసీఆర్ గారు. ఒకసారి మాట ఇస్తాడు, ఆ మాట ఇచ్చిన విషయం కూడా గుర్తుండదు కేసీఆర్ గారికి. మత్తులో బతుకుతాడు కేసీఆర్ గారు.
మళ్ళీ మళ్ళీ నమ్మకండి, మళ్ళీ మళ్ళీ మోసపోకండి. మాట మీద నిలబడే రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. మాట తప్పని, మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను. రాజశేఖర్ రెడ్డి రక్తం నేను. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించింది వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసం. రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించిన తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం, రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించిన ఈ ప్రజలకు మేలు చేయడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కొత్త పార్టీయే అయి ఉండొచ్చు, కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మీకు కొత్త కాదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ఆర్ గారి పేరుంది, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండాలో వైఎస్ఆర్ గారి ముఖం ఉంది. మీ అందరూ ఆశీర్వదించండి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పాలన ఎంత సుపరిపాలన, ఎంత సుభిక్షంగా ఉన్నిందో మళ్ళీ ఆ సుపరిపాలన అందిస్తామని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది. మీరు ఆశీర్వదించండి. వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం. మీరు ఆశీర్వదించండి. కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెట్టాడో, రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెడుతుందని మాటిస్తుంది. ఇప్పుడున్న ప్రభుత్వం ట్రెంచులు వేసుకున్నా, దాంట్లో మొక్కలు వేసుకున్నా మీది కాదు పొండి అన్నా కూడా, ఆ భూమి మీ తాతలది, మీ తండ్రులది అయితే మీరు ఆశీర్వదించండి. మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం. మీరు ఆశీర్వదించండి. ప్రతి పేద కుటుంబానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండేలా, అది కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి. మళ్ళీ పేద పిల్లలు ఉచితంగానే చదువుకునేలా, ఆరోగ్యశ్రీ మళ్ళీ బ్రహ్మాండంగా అమలయ్యేలా మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావడం కోసమే మేము మొట్టమొదటి సంతకం కూడా పెడతాం. మీరు ఆశీర్వదించండి. ఎస్సీ ఎస్టీ సంక్షేమం కోసం, బీసీల సంక్షేమం కోసం, పేదల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం. మీరు ఆశీర్వదించండి. అవ్వా తాత మీకు చెప్తున్నాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చేటట్టు మేము చేస్తాం. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎలా ఉన్నిందో, రాజశేఖర రెడ్డి గారు తన ప్రజలను ఎలా ప్రేమించాడో, రాజశేఖర రెడ్డి గారు ప్రతి పథకాన్ని ఎంత అద్భుతంగా అమలు చేశాడో మళ్ళీ ఆ సుపరిపాలన మేము అందిస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఆఖరి నిమిషం వరకు రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేస్తూనే చనిపోయారు. ఆ రాజశేఖర రెడ్డి బిడ్డను మీరు దీవించండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీ సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని, మీకు నమ్మకంగా సేవ చేస్తుందని రాజశేఖర రెడ్డి గారి మీద ఒట్టేసి చెప్తోంది. మరొక్కసారి మీరందరూ మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని, మమ్మల్ని చూడ్డానికి మమ్మల్ని వినడానికి ఇంత దూరం వచ్చారు, ఇంత సమయం చేసుకున్నారు. మీలో ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. నా పాత్ర